Discussion ni kota. ఈ పెన్షన్ అన్న ముందు అది 2000 చేయి సుప్రభాతం 2000 చేయి తోమాల సార్ ఇంగ్లీష్ తోమాల ఆల్రెడీ 2000 చేశావు 2500 చేయి సార్ సేవలన్నీ పెంచొచ్చు సార్ సేవలు పెంచేసి 300 రూపాయస్ ను పెంచుకుంటుంటే మేల్ సార్ అదే నా అదే మార్తి ప్రసాద్ 1 బై 1 డిస్కస్ చేస్తున్నాం కదా మీ సలహాలు చెప్పండి నేను ప్రపోజ్ చేసి చెప్తున్నా నేను ఒక్కటి చెప్తున్నా మీరు కరెక్ట్ చేయండి అంటున్నా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇప్పుడు నోట్ చేసుకోండి అన్న సుప్రభాతం Yeah. Increasing of the sevas. Yeah, yeah. First, you are increasing only discretionary quota. And the whoever goes on recommendation, they should be taxed heavily. That's no all. Problem. No problem. If they have that capacity, then only they will come. Sir, that will decrease the load also, sir. So many people call all day. Sir, you announce the rate and take the approval and let them recover, sir. So, Gurbatam, Indaka Japanga, Rondavelu. Rondavelu, Subravatam, okay. Tomala Rondavela is on the law, Lapote. Namala, sir, 5 minutes Kuchuta, Padivel, Jena, 5 minutes Kazal Kuchina. It is just like Abhishekam. I will say in Tomala. No, no, that is I will Takona. People like us, Achana, Achana also 5,000. ఆపద మొక్కలవాడి దర్శనంతో తమ బాధలన్నీ తొలగిపోతాయని రోజు వేలమంది భక్తులు అపార విశ్వాసంతో తిరుమలకు వెళ్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి కొండపైకి వెళ్లే భక్తులకు వసతి సదుపాయం ఇన్నాళ్లు సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేది. కానీ ఇటీవల వసతి గృహాల ధరలు అమాంతం పెంచేశారు. వెంకటేశ కొండపై ఉండేదలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైపెచ్చు లడ్డూల ధరల భారము భక్తులపై అధికంగానే ఉంది. కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలంటే ఛార్జీలు మోతెక్కిస్తున్నాయి. మొత్తంగా తిరుమలేశ్వరి దర్శనానికి వెళ్లాలంటే అంత వ్యయం మన భరించగలమా అని సామాన్యుడి అనుకునే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారు. ఒక రోజుకు ఒక గదికి 150 రూపాయలు ఉన్న అద్దె ఇప్పుడు 1700, 200 ఉన్న పెద్ద గది అద్దె ఇప్పుడు 2200కు పెరిగింది. లాభార్జనే లక్ష్యంగా పనిచేసే ఏదైనా ప్రైవేట్ హోటల్ యాజమాన్యం ఇలా ధరలు ఇష్టానుసారం పెంచిందనుకుంటే పొరపాటే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కనులారా దర్శించుకోవాలని ఎన్నో వ్యయప్రయాసల కోర్చి తిరుమల చేరుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వడ్డిస్తున్న ధరల వాతలివి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు లాభాపేక్ష లేకుండా సౌకర్యాలు కల్పించాల్సిన తిథిదే. వాణిజ్య ధోరణిలో ఆలోచిస్తూ గదుల అద్దెలు పెంచడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకొచ్చాక ప్రభుత్వం తితిదే పాలకవర్గం భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై కాకుండా వారి నుంచి డబ్బు పిండడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే లడ్డూ సహా ప్రసాదాల ధరలు పెంచి భక్తులపై భారం మోపిన తితిదే క్రమంగా తిరుమల కొండపై ఉన్న అతిథి గృహాల్లో గదుల ధరల్ని ప్రైవేటు హోటళ్ల తరహాలో పెంచేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.